స్వాగతం. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న మండల పోలీస్ స్టేషన్ భవన నిర్మాణంకు శుక్రవారం కనిగిరి శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మన ప్రాంతపు సమస్యలపై వెంటనే స్పందిస్తూ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారని, ఈరోజు హనుమంతునిపాడు మండలంలో పోలీస్ స్టేషన్ భవన నిర్మాణంకు రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. పోలీస్ స్టేషన్ భవన నిర్మాణంకు మండల ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన అన్నారు. పోలీస్ స్టేషన్ భవన నిర్మాణంకు ప్రజలందరూ తమ వంతు విరాళాలు అందించి పోలీస్ స్టేషన్ భవన నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్, డిఎస్పీ కండే శ్రీనివాసులు, సిఐ వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ రాజారావు, వైసీపీ మండల కన్వీనర్ ఎక్కంటి శ్రీనివాసులు, జెడ్పీటీసీ అభ్యర్థి దద్దాల నారాయణ, ఎస్ఐ శ్రీహరి, మండలంలోని ఉన్నతాధికారులు, పోలీస్ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చాలా వాటర్ ఉంది కింద ఎక్కువ చేసుకోండి. బారుమూలు ఎమ్మెల్యే గారు, ఎంపీపీ గారు, నా ప్రయత్నం డిఎస్పీ గారు, ఆల్ మై కాలీజ్, ఈరోజు యొక్క వచ్చినటువంటి హెచ్ఎంపాడు అందరికి నమస్కారం. ఈరోజు శుభదినం, ఈరోజు శుభదినం. ప్రకాశం జిల్లాకే లా అండ్ ఆర్డర్ పాటి మీద పెట్టి ఎక్కడా ఏ ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జిల్లాని ఉంచుతున్న నాకు నచ్చిన మా ఎస్పీ గారు 2 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఏది అడిగినా ఓకే ఎమ్మెల్యే గారు, ఎస్ ఐ విల్ డూ ఇట్, నేనున్నాను, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి నన్ను ఫోన్ చేస్తున్న మా ఎస్పీ గారు నా కాన్స్టిట్యూన్సీకి రావడం వారి చేతుల మీదుగా ఇక్కడ పోలీస్ స్టేషన్ శిలా పథకం అనుసరించడం, భూమి పూజ చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఎస్పీ గారు ఎప్పుడు ఏది అడిగినా కూడా మన కాన్స్టిట్యూన్సీకి అన్ని విధాల సహాయపడతారు. మదనపల్లి దగ్గర చిన్న ఇష్యూలు ఉన్నప్పుడు కూడా ఆయన ఏరియా కాకపోయినా ఫోన్ చేసి అక్కడ కూడా ఆ ప్రాబ్లం నుంచి కూడా నాకు సూచనలు సలహాలు ఇచ్చి అక్కడ కూడా నన్ను సేవ చేశారు. ఇబ్బందులు పడకుండా మదనపల్లి దగ్గర బెంగళూరు బార్డర్ మీ అందరికి తెలుసు, ఆ రోజు కూడా ఏ విధంగా నేను ఇబ్బంది లేకుండా బయటికి రావాలని చెప్పి సాయం చేశారు, నాకు సూచనలు ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో లా అండ్ ఆర్డర్ మీకు తెలుసు, సార్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఏ ఇబ్బందికర సంఘటన జరగలేదు, అందరికి కూడా ప్రజలందరికీ కూడా నాయకులు అందరికీ ఎమ్మెల్యేలకి మినిస్టర్స్ కి ఆపోజిషన్ పార్టీ వాళ్ళకు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఎంత ప్రాబ్లం ఉన్నా మంచి చౌకచక్యంగా జిల్లాని రాణాలు నడిపిస్తున్నారు. ఇంత మంచి ఎస్పీ రావడం ముఖ్యమంత్రి గారు మనకిచ్చిన వరం. వారు ప్రకాశం జిల్లాకి మన ఎస్పీ గారైతే బాగుంటుందని చెప్పి ఇక్కడ పంపించడం మనకంతా కూడా మేలు జరుగుతుంది. ఎస్పీ గారిని ఇంకా
బ్యాలెన్స్ మూడు సంవత్సరాలు కూడా మా జిల్లాలోనే ఉంది. మా జిల్లాకి అన్ని విధాలుగా ప్రజలకి మంచి సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సార్ మీద ఎంతో గౌరవం ఉంది, నమ్మకం ఉంది. ఈ 24 మాసాల్లో మనందరూ తెలియకుండా వారికి ఎన్నో అవార్డులు వచ్చినాయి. ఏది వచ్చినా కూడా ఎక్కడ కూడా బయటపడదు, ఎక్స్పోజ్ కాదు, కుందాత్మకంగా ఎదిగే ఉంటారు. ఎదిగే కొద్ది పదగాలను పెద్దలు చెప్తూ ఉంటారు, దానికి సారే నిదర్శనం. కొట్టున్నాయా, సర్పలు కొట్టున్నాయా? మీ అందరిని చూద్దాం, ఏరియా ఎవరిపడిన ఏరియా పోలీస్ స్టేషన్ ఇక్కడ నడుపుతున్నారు, ప్రోత్సహిద్దాం, మీ అందరికీ సహాయపడదామని మంచి మనస్తో మహిళలే కూర్చారు. రాగానే ఏమన్నా తెలుసా, ఇక్కడ ప్రజలు ఎడవాలంటున్నారు, అన్ని రాళ్ళు రప్పలు ఉండి ఎక్కడా పంటలు పండట్లేదు, వీళ్ళు ఎలా బతుకుతారా అంటే పడుతున్నారు, ఎవరైనా అడుగుతున్నారు. అందుకేనే అది చూడండి, ఆయన మంచితనానికి ఆ దురదృష్టానికి ఆ నిదర్శనం. మన గురించి మంచిగా కోరుకుంటానంటే మంచి హృదయం ఉండాలి. మీరు ఎక్కడ ఉన్నా చాలా దూరం, ఆ పక్క ఉన్నారు పాకిస్తాన్ సార్, మన హిమాచల్ ప్రదేశ్, అక్కడి నుంచి బాగా చదువుకొని ఐపీఎస్ అయ్యి ఈ ఉద్యోగంలో మన ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నారు నిజాయితీగా. హిమాచల్ ప్రదేశ్ బాగా ఆల్మోస్ట్ మన దేశానికి లాస్ట్ లో ఉంటుంది. అక్కడ చదువు, అక్కడ పుట్టి చదువుకొని మన స్టేట్ కి ఐపీఎస్ సెలెక్టర్, ఇక్కడే ఉంటారు, రిటైర్ అయిందాక ఏదో జిల్లాలో ఉంటారు. మీరు కూడా వెళ్ళి మాట్లాడుకోవచ్చు, అంత మంది సామాన్యులు పోయినా నాకు కష్టం ఉందని చెప్తే ఓపిక గా. నాకు ఎక్కడ నచ్చారంటే, నేను కొత్త ఎమ్మెల్యే ఏం తెలియదున్నా, నేను ఓపెన్ గా చెప్తాను, అదే నా పరిస్థితి ఇస్తాను చెప్పాను. అప్పటి నుంచి ఈ 2 సంవత్సరాల్లో ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఎంపీలు ఏమైనా చెప్పినా వెళ్ళి చెప్తే ఎస్ అవర్ డూట్. కొత్త వాళ్ళే ఏముంది ఆ అంటే అయిపోయి చాలా మంది చూసుకున్నారు, అలా చేయలేదు. నిజాయితీగా ఇస్ రైట్ ఆలోచన చేసి ఏది కరెక్ట్ అనిపిస్తుంది, అందరికి అందరు ఎమ్మెల్యేలకి, ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది ఉంటే వాళ్ళకి కూడా న్యాయం ధర్మంగా పనిచేస్తున్నారు. సో మనం అందరం కూడా అందరూ సహాయపడ్డాం ఈ స్టేషన్ లో, నాయకులు అందరం కూడా తలాకు చేసేసి 6-7 మాసాల్లో బిల్డింగ్ కంప్లీట్ చేయించుకొని ఆయన కూడా ఫస్ట్ కూడా హృదయం చెప్పారు, సార్కి సూట్ రూమ్ కూడా రెడీ చేయించి మళ్ళీ వారిని పిలిపించుకొని మనం బిల్డింగ్ ఓపెనింగ్ చేసుకోవాలి గ్రాండ్ గా. ఎక్కువ ఆయనకి మాకు ఇష్టం ఉండదు, వాళ్ళు పోలీసు కదా, ఎందుకంటే ఎక్కువ ఊరుకుంటున్నారు భావనలో. మనం అందరం కూడా తొందరగా కష్టపడి బిల్డింగ్ కట్టుకొని కాంట్రాక్టర్కి అన్ని విధాలుగా సహకరించి పోలీస్ స్టేషన్ మన ఊళ్ళో ఉంటే దొంగల భయం ఉండదు, ఇంకా ఏదైనా ఇతరత్ర ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనం కలిసి కట్టుగా పనిచేసుకుందాం, ఏ ఇబ్బంది ఉన్నా నాకు తప్పకుండి సార్తో మీకు ఏం కావాలో చేపిస్తాం. ఇంకో విషయం ఫైనల్ గా, సారం చూసినప్పుడే సార్ మీరు చాలా అందుకున్నారు, పలాండ నాకు మీరు నచ్చారయ్యా, ఏదో నోపడం చెప్పాను తప్పేముంది, అంత బాగుండదని చెప్పి ఒకసారి వాటేస్తున్నాను. అప్పుడు అంత నచ్చారు మాకు, చూడండి మహేష్ బాబు ఎట్లా ఉంటారు అట్లా ఉన్నారు, ఇప్పుడు కూడా చెప్పారు ఆయన దేవుడిచ్చిన వారు, మనసు ఎలా ఉందో మనిషి కూడా బంగారం, పోలీసు అలా ఉందో తక్కువ, మనిషి ఎలా బంగారం లాగా ఉన్నాడో మనసు కూడా అట్లా ఉంది, అందుకని మాకు నచ్చారు సార్. మా కనిగిరి వచ్చేందుకు నిజంగా మా ప్రజలకి, మా నాయకులకి, మాకు చాలా సార్ ముందుకెళ్ళబాబు ముందుకెళ్ళబాబు చేయి ముందుకెళ్ళబాబు దూరం నుంచి తీసుకోండి.
మా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు మీ ప్రోత్సాహంగా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి।